కమల తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ వస్తుందండి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్న నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ముందుగా నేను ఒక శారీ అనేది తెప్పించానండి. ఇది వచ్చేసి రాజేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి నాకు ఈ పార్సల్ అనేది వచ్చింది. ఈ శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ముందుగా షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, శారీ అనేది మనకి మంచి ప్యాకింగ్లో మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారండి. ఈ విధంగా శారీ అనేది గోల్డ్ కలర్లో ఉందండి. మొత్తం కూడా మనకి ఏదంటే రమా గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్లో బ్లూలో కలిపి మనకి వర్క్ అనేది ఫుల్ వర్క్ శారీ నిండా ఫుల్ వర్క్ వచ్చేసిందండి. ప్యాకింగ్ చూసారా, మామూలు కవర్లో వేశారు, అన్ని ప్యాకింగ్లు చేశారండి. చాలా బాగా వచ్చింది శారీ అనేది, ఎక్కడ డ్యామేజ్ అవ్వకోకుండా ఎక్కడ ప్రాబ్లం లేకోకుండా త్వరగా కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ అండి, గోల్డ్ వర్క్లో ఉంది. బార్డర్ వచ్చేసేటప్పటికి క్రింద బార్డర్ వచ్చేసేటప్పటికి మనకి 10 to 11 inches వరకు ఉంది, పై బార్డర్ వచ్చేసరికి 2 inches వరకు ఉంది. ఇలా మొత్తం పికాక్స్ వచ్చేసినాయి అండి. చూస్తున్నారు కదా, ఇది పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్ కూడా మనకి బ్లూ కలర్లో, అలాగే మనం ఏదైతే కొంచెం పింక్ షేడ్లో గోల్డ్ కలర్ పింక్ షేడ్ మిక్స్ అండ్ మ్యాచింగ్గా ఉందండి. ఇలా మొత్తము ఫ్లవర్స్తోనూ పికాక్స్తో ఈ శారీ అనేది ఉంది. ఇది వచ్చేసరికి రాజేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి నేను తెప్పించానండి. వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చును. ఇలా శారీ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనము వర్క్ చూసుకుందాము. ఏదైతే మనకు వీడియో ఉంది కదా, ఆ వీడియో అనేది మోడల్ బ్లౌజ్ కోసము నేను కటింగ్ చేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ తీసుకుని నేను ఏ విధంగా అయితే డ్రా చేశానో ఆ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ముందు రౌండ్ నెక్ తీసేసుకోవాలండి, కొంచెం లోపలికి వెళ్ళనిచ్చి ఇలా షేప్ అనేది వచ్చే విధంగా మనకి పాట్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ కటింగ్ అని చేసుకున్న తర్వాత వీటిని కటింగ్ చేసుకోవాల్సిన లేదని డ్రా చేసుకున్నాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం రెండో వైపుకి మనకు ట్యాప్ చేసుకుంటే ఏంటంటే రెండో వైపు కూడా ఈ డ్రా అనేది సెకండ్ వైపుకి కూడా పడిపోతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కరెక్ట్గా చూసుకుని ఇలాగ ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ట్యాప్ చేసుకున్నప్పుడు రెండో వైపు కూడా ఇదే మార్కింగ్ వచ్చేస్తుంది కదా. ఇలా మార్కింగ్ వచ్చినప్పుడు మనము ఆ మార్కింగ్ ప్రకారం ఇలా డ్రా చేసేసుకోవాలి. సో పైనుంచి కొంచెం లావుగా పెట్టుకుని అక్కడి నుంచి క్రిందకు వెళ్ళేటప్పటికి సన్నగా కొంచెం కరువు వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. నెక్ కూడా ఇలా కొంచెం లోపలికి కరువు వచ్చే విధంగా డ్రా చేసుకుని పాస్ట్ షేప్లో డ్రా చేసుకున్నానండి. ఈ విధంగా మిడిల్లో వచ్చేసినప్పుడు డ్రాప్ షేప్ అనేది డ్రా చేశాను. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేసింది. మనం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సారీ అండి, మెయిన్ క్లాత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి పట్టు శారీలో బ్లౌజ్ అండి. వాళ్ళు సింపుల్గా మోడల్ పెట్టమన్నారు కనుక నేను ఈ విధంగా మీకు కూడా షేర్ చేసినట్లుంటుంది. ఈజీగా మీరు కూడా చేసుకుంటానికి ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇలాగూ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారండి ఫ్రంట్ షేప్స్ ఎలా వేసుకోవాలి ఏంటనేది తెలియట్లేదక్క, ఒకసారి చూపించండి. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ షేప్స్ ఎలా డాట్స్ వేసుకోవాలి, అసలు ఎలాగ మెజర్ చేసుకోవాలి ఏంటనేది మీతో షేర్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెక్ చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. మనకి ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్నది అలాగే అసలు ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు అలాగే ఆ డ్రా చేసుకున్నది రెండు కలిసే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నెక్ వరకు మాత్రమే డ్రా చేశానండి రౌండ్ షేప్ కోసం. ఇలా డ్రా చేసుకుని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకుని నాచెస్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నాచెస్ పెట్టేసేసుకుని మనం రివర్స్ వైపుకి తిప్పేసేసుకోవాలి. రివర్స్ వైపు తిప్పుకొని అసలు ఏదైతే ఉందో అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లూజ్ అనేది లేకోకుండా చివరికి స్టిచ్ పడే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి కనిపించుకోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ కూడా నేను వేసేస్తున్నాను, స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలాగూ వేసేసుకున్న తర్వాత చివరి వైపుకి వచ్చిన తర్వాత మనము కట్ చేసేసుకుని రివర్స్ వైపు తిప్పేసేసుకుని మనకి రెండు కలిపి సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి
సేఫ్టీ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ట్రిమ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదైతే బార్డర్ ఉంది కదండి, నాకు బ్లౌజ్లో బార్డర్ అనేది నేను ఒకవైపుది వేశాను హ్యాండ్స్కి, ఇంకొక వైపుది అలాగే ఉంటుంది కదా, ఇది డబుల్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇలాగూ నేను ఏదైతే షేప్ తీసుకున్నానో ఆ షేప్కి బార్డర్ వచ్చే విధంగా డ్రా చేసుకున్న చోట పెట్టుకున్నానండి. ఇలా పెట్టేసేసుకుని అంటే మనకు పొడవున కూడా ఎంత వెడల్పు కావాలి అంత వెడల్పు కూడా వచ్చే విధంగా సెట్ చేసేసుకుని బార్డర్ని ఇలా ఏదైతే మనం డ్రా చేస్తున్నామో ఆ డ్రా ప్రకారము ఇలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకురావాలి. నేను ఒక వైపున వేస్తున్నానండి ముందు, తర్వాత రెండో వైపున కూడా, అలాగే మిడిల్ కూడా ఇదే ఏదైతే మనము బార్డర్ ఉందో ఆ బార్డర్ ప్రకారమే వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా ఏదైతే డ్రాయింగ్ ఉందో ఆ డ్రాయింగ్ ప్రకారమే ఇలా స్టిచ్చింగ్ వేసుకొచ్చేసేసి కొంచెం ఒక పాదం వరుస కుట్టు వేసుకురావాలండి. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇలాగూ వేసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం ట్రిమ్ చేసేసుకుంటాం. ఏదైతే నెక్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి మనం బార్డర్ వేసుకున్న ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ ఇలాగ మనం కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి లేదా ఒక పావు ఇంచ్కి ఇలా ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉంచుకుని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఖర్చు ఉంచుకోవాలండి, ఖచ్చితంగా ఖర్చు ఉంచుకోవాలి. దీన్ని మడత పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకుంటాం కాబట్టి ఖర్చు ఖచ్చితంగా ఉంచుకోవాలి, లేదు అంటే కనుక మనకు పీచులుగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఇలా ఖర్చు ఉంచుకుని ఆ ఖర్చును మనం కొంచెం లోపల వైపుకి మడత పెట్టేసేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం లోపల వైపుకి అసలు వైపుకి మడత పెట్టేసి ఇలా చివరికి స్టిచ్ అనేది వేసుకురావాలండి. ఇలా స్టిచ్ వేసుకురావడం వల్ల మనకి పీచులు పీచులుగా కనిపించకుండా ఉంటుంది, అది ఊడిపోకుండా కూడా ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత అది ఇటువైపున కూడా ఏదైతే ఉందో రెండో వైపును కూడా అలాగే మడత పెట్టి స్టిచ్ అనేది వేసుకురావాలి. రెండో వైపున కూడాను అది పైనుంచి వేసాం కదా, ఇది క్రింద వైపు నుంచి వేసుకొస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా లోపలికి మడత పెట్టేసేసుకుని ఆ మడత మీద ఈ కుట్టు అనేది వేసుకురావాలి. వీడియోలో చూపించిన విధంగా మీకు కనిపించడం కోసం నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నానండి వీడియోని, కొంచెం క్లారిటీ మిస్ అయితే కనుక ఎక్స్క్యూజ్ చేసేయండి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. మనం ఏదైతే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదండి కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కనుక ట్రిమ్ చేసేసుకోవాలి. అటువైపున ఇటువైపున కూడా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలాగూ ట్రిమ్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అనేది. ఈ విధంగా వేసుకున్న తరువాత మనం లేస్ తీసుకుని నెక్స్ట్ లేస్ వేసుకోవాలండి. కానీ మనం మిగతావి కూడా వేసేసుకున్న తర్వాత లేస్ వేసుకుందాము, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకొకటి కూడా మనం ఏదైతే సెకండ్ వైపు ఇంకో పార్ట్ ఉంది కదండి అటువైపున వేసాము, ఇటువైపున కూడా మనము సెట్ చేసుకుని అంటే మన బార్డర్ అనేది కరెక్ట్గా మనం డ్రా చేసుకున్న దగ్గరకు ఉండే విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకురావాలి. అలాగే సైడ్లు వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో కూడా అదే విధంగా వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేస్తున్నాను, యాజ్ స్టిచ్ ఇందడ ఎలా అయితే చేసామో అదే విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసి మడత పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని. అలాగే మిడిల్లో కూడా ఏదైతే ఉందో మిడిల్ డ్రాప్ ఉంది కదండి, ఆ డ్రాప్ కూడా ఇదే బార్డర్ అనేది నేను ఇలా పెట్టేసేసుకుని బార్డర్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఆ బార్డర్ పార్ట్కి కూడాను. సారీ అండి, డ్రాప్ షేప్కి ఈ విధంగా కరెక్ట్గా మనం ఏదైతే డ్రాప్ షేప్ కట్ చేసుకున్నా డ్రా చేసుకున్నామో డ్రాయింగ్ వేసుకున్నామో ఆ డ్రాయింగ్ ప్రకారం ఇలాగూ చక్క క్లాత్ జరగకోకుండా లూజులు పడకోకుండా టైట్గా పట్టుకుని ఈ విధంగా మనము చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ రఫ్ చేసేసి నేను థ్రెడ్ అనేది కట్ చేసేస్తున్నాను. అలాగే మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ను కూడా ట్రిమ్ చేసేస్తున్నాను. అంటే వాళ్ళు ఏ విడి క్లాత్ ఏది కూడా వేయొద్దన్నారు, అందుకోసం అని చెప్పి నేను ఇందులో క్లాత్లే వేస్తున్నాను. లేదంటే మీకు శారీ కలర్ ఏదైతే ఉందో ఆ శారీ కలర్ కూడా ఇక్కడ వేసుకోవచ్చును. నేను ఈ బార్డర్ క్లాతే వేసేయమన్నారు కనుక నేను అదే వేసేస్తున్నాను. ఎక్కువ హెవీగా వద్దండి, సింపుల్గా కావాలి అన్నారు కాబట్టి ఇలాగే వేసేయమన్నారు, అందుకోసం అని చెప్పి బార్డరే వేసేస్తున్నాను. అదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక శారీలో ఇది బ్లౌజ్ కదండి, శారీ వేరే కలర్ ప్లెయిన్ కలర్ వస్తుంది, ఆ కలర్ ప్రకారం కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిలన్నిటికి కూడా లేసు చూస్తున్నారు కదా, శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్ లేస్ తీసుకున్నాను నేను. గోల్డ్ మెరూన్ రెండు కలిసే విధంగా ఉన్న లేస్ అనేది తీసుకుని ఏదైతే మనకు ఖర్చు మడత పెట్టి కుట్టుకున్నామో ఆ మడత పెట్టి కుట్టింది కనిపించుకోకుండా ఇలా ఒకవైపున స్టిచ్ అనేది వేసుకురావాలి ముందు.
లేస్కి రెండో బార్డర్ కదండి, మనకు లోపల బార్డర్కి ముందు వేసుకుని తర్వాత ఈ చివరి వైపుకి ఆ బార్డర్స్ ఏవైతే మనకు ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు కనిపించుకోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ, కనిపించుకోకుండా మనము ఆ అడ్జస్ట్ కనిపించుకోకుండా ఉండే విధంగా నీట్గా ఇక్కడ లేస్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా ఇలాగ లేస్ అనేది వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి మన మడత పెట్టి కుట్టుకున్నప్పుడు ఆ ఖర్చులు అనేవి ఏవి కూడా కనిపించకుండా ముందు ట్రిమ్ చేసేసుకుంటే మనకి లేస్ వేసినప్పుడు మనకి పీచుల్లాగా కనిపించుకోకుండా ఉంటాయండి. ఈ విధంగా లేస్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటికీ కూడా ఇదే విధంగా లేస్ అనేది వేసుకురావాలి. ఇటువైపును కూడా ఒకవైపును వేసాం కదా, ఇటువైపును కూడా లేస్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే ఈ పార్ట్లో రెండు పార్ట్లో ఒక పార్ట్కి నేను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనం లేస్ వేసినప్పుడు అవి బయటికి కనిపించకూడదు, ఎందుకంటే మనం కుట్టు వేసాం కాబట్టి మనకి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసినా మనకి పీచుల్లాగా ఊడిపోవటం అనేది జరగదు. మడత పెట్టి కుట్టాం కదా, అందుకోసము ఆ మడత పెట్టి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మాత్రం నేను ట్రిమ్ చేస్తున్నాను. అది కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయిపోకుండా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోండి. ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు నేను లేస్ తీసుకుని ఆ లేస్ని కట్ చేసేసుకుని మనకి ఒక వైపును లోపల వైపును ముందు స్టిచ్చింగ్ వేసిన తర్వాత రెండో బార్డర్కి కూడా లేస్కి రెండో ఒక వంచుకు కూడా నేను ఇలాగ కుట్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టు వేసుకొచ్చుకోవాలి. చాలా ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. ఎందుకంటే మామూలుగా మోడల్ బ్లౌజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వరకు అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం కష్టమవుతుంది. కానీ నేను కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కదా. చాలా వరకు అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది, చాలామందికి మోడల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలని ఉంటుంది. బయట కుట్టించుకుంటే కనుక మనకు చాలా కాస్ట్ అవుతాయి, కానీ మనం కుట్టుకుంటే కనుక చాలా మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పి నేను అందరికీ అర్థమయ్యే విధంగా ఇలా కుట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నడుం బార్డర్ వేసేసుకున్నామండి. మిగతావన్నీ కూడా వేసేసిన తర్వాత నడుం బార్డర్ వేసుకుని నడుం పట్టి కూడా వేసేసుకుని ఏదైతే మనకు డాట్స్ ఉంటాయో ఆ డాట్స్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను, పైపింగ్ కోసం అని చెప్పి నేను చాలా వీడియోస్లో చూపించానండి. అందుకోసం అని చెప్పి సపరేట్గా పైపింగ్ క్లాత్ కట్ చేయడం కానీ అవన్నీ చూపించలేదు. ఇలాగ ముందు కొంచెం పావించి కచ్చుకొదిలేసేసుకుని ఇలా కుట్టు వేసేసుకుని నెక్స్ట్ ఇది మడత పెట్టేసేసి పైపింగ్ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ 1.5 ఇంచెస్ వరకు క్లాత్ కట్ చేసుకుంటాము. క్రాస్ పీసెస్ ఆ పీసెస్ని జాయిన్ చేసుకుని ఒకవైపున మడత పెట్టి కుట్టేసుకుంటాము. తర్వాత ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ పార్ట్కి అసలు అసలు కలిసే విధంగా పెట్టేసుకుని మనము బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ తిప్పేసుకుని ఇలాగో మడత పెట్టి పైపింగ్ లాగా వేసేసుకుంటామన్నమాట. ఇలా పైపింగ్ లాగా వేసుకుంటే ఏంటంటే మనకి ఆ లేసులు పీచులు అవి కూడా కనిపించుకోకుండా ఉంటాయి. ముందు పైపింగ్ వేసుకోకండి, ఈ లేసులు అవన్నీ వేసేసుకున్న తర్వాత పైపింగ్ అనేది వేసుకుంటే మనకి ఆ లేసులకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అదే పీచుల్లాగా ఉంటాయి కదండి చివరు, అవి కనిపించకుండా ఉంటాయి. తర్వాత ఈ ఏదైతే వేసాం పైపింగ్ పక్క నుంచి లేస్ నేను జాయింట్ చేసుకొస్తున్నాను. పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకొచ్చేస్తున్నాను, ముందు లేసుకున్న ఒక చివరి వైపుకి పైపింగ్ దగ్గర నుంచి పెట్టుకుని ఇలాగో స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడాను మనం పైపింగ్ వేసుకున్నాక ఇలా వేసుకుంటే ఏంటంటే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అనేది. చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన తర్వాత రెండో వైపుకు కూడా రివర్స్ తిప్పేసుకుని రెండో వైపుకు కూడా స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. పైపింగ్ వేసుకోకపోతే లేస్ వేస్తే ఏంటంటే మనకు ఆ లోప మన క్రింద వైపున వేసిన లేసులు పీసులు అనేవి మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఈ లేస్ వేసుకున్నప్పుడు ఇలా ముందు పైపింగ్ వేసిన తర్వాత ఇలా లేస్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ కూడాను. ఆ పీచులు అనేవి కూడా బాగా కనిపించుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా లేస్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇంతేనండి మొత్తం మనకు మోడల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఫ్రంట్ బ్యాక్లు కూడా రెడీ చేసేసుకుంటే మనకి థ్రెడ్స్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారి దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్న నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.